స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా మద్దతు అభ్యర్థులు నిర్భయంగా సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్ వేయాలని రాష్ట్ర భాజపా మీడియా ప్రతినిధి పాదసారది పిలుపునిచ్చారు. దేవనకొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు కార్యకర్తల సమావేశానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తాయన్నారు. ప్రస్తుత కేంద్రంలో భాజపానే అధికారంలో ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ మద్దతుదారులు పోటీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ బాధ్యుడు వెంకటరాముడు, మండల అధ్యక్షుడు రవి, వీరయ్య, కాసిం పాల్గొన్నారు. ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి హింసా రాజకీయాలను వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధైర్యం నింపడానికి ఈరోజు మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేశాం. గ్రామాల్లో పర్యటించి అత్యధికంగా నామినేషన్లు వేయించడానికి ప్రయత్నం చేశాం. వీలైనన్ని చోట్లంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు నామినేషన్లు వేసే దిశగా మేము ప్రోత్సహించాం. ఈరోజు మనకు అన్నిటికంటే ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి అలాగే అన్ని పంచాయతీల్లో వీలైనంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులైనటువంటి అభ్యర్థుల నామినేషన్లు వేయించడానికి మేము ఈరోజు మండలాల్లో పర్యటిస్తాం. కర్నూలు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. అత్యధికంగా అభిమానులు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ బలవంతపు ఏకగ్రీవాలను చేసుకోవాలనే పేరుతో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను బెదిరించడం, భయపెట్టడం, చివరికి ఏ స్థాయిలో ఉన్నారంటే పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి పోలీసులే నేరుగా అభ్యర్థులను బెదిరించే దుస్థితి ఈ నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఏదో రకంగా నామినేషన్లు వేయకుండా చేయాలనేదే అధికార పార్టీ ఉద్దేశంలా కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. శాంతియుతంగా ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. బెదిరింపులకు భయపెట్టడానికి ఎవరూ కూడా లొంగిపోవద్దని, ఎవరూ కూడా ఆ రకంగా ఇబ్బంది పడకూడదని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసేయకూడదు. పార్టీలు పోటీ చేసి గెలిచినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఈ విషయాన్ని కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు చెప్పడానికే ఈ మండల పర్యటన పెట్టుకున్నాం. ఈసారి అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులైన అభ్యర్థులు పోటీలో ఉంటారు. గ్రామ స్థాయిలో బీజేపీ బలాన్ని చాటడానికి ప్రయత్నం చేస్తాం.